చివరగా ఒక మాట, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అంటే ఏమిటో మీకు ఒక్కసారి నేను చూపిస్తా. అంబటరాంబాబు గారు మాటలు ఒకసారి చూంచమ్మా. ఈయన అంబటరాంబాబు గారు, పక్కన ఉన్న ఆయనకి పరిచయం అక్కల గౌరవ మంత్రి గారు, గౌరవనీయ మంత్రి గారు కొడాలి నాన్నగారు ఏమంటారు, వారు దిగజారి మాట్లాడటం మీ పార్టీ నాయకుల బుద్ధి రైతులది కాదు, మా పార్టీ నాయకులు అంటే తెలుగుదేశం వాళ్ళు అనాలని ఆయన ఉద్దేశం అనుకుంటా. ఏమన్నారు ఒకసారి చూపించునైనా అంబటరాంబాబు గారు. 10-15 రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి భాష సౌండ్ పెట్టు. రాజధాని పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమంలో వాడు వీడు చెప్పు తీసి కొడతాము, వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాముగా కూర్చున్నారు. మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాడు వీడన్న మాట్లాడుతున్నటువంటి భాష ఏంటండి రాంబాబు గారు? మళ్ళా మొట్టమొదటి రాజధాని పేరు మీద జరుగుతున్నటువంటి ఉద్యమం మళ్ళీ ఇంకా స్టీల్ వాడు వీడు చెప్పు తీసి కొడతాము, వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాముగా స్టాప్ చేయండి, స్టాప్ చేయి. అంబటరాంబాబు గారు అంటున్నారు అక్కడ రైతులట లేదా రైతుల రూపంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వారట వాడు వీడని మాట్లాడుతుంటారు, సంస్కారహీనంగా, అండర్లైన్ చేయాల, సంస్కారహీనంగా వాడు వీడని మాట్లాడుతున్నారట. మన వాళ్ళ మాటలు చూడండి అంబటరాంబాబు గారు, ఏది గౌరవ మంత్రి గారే ఉంటారు. ఆపు, విన్నారు కదా గౌరవ మంత్రి గారు, ఆయన వాడు వీడు అన్నాడంట, దానికే ఈయన సంస్కారహీనంగా కనపడిందంట. మన గౌరవ మంత్రి గారు అన్నారు చూడు, పెట్టాము గౌరవ మంత్రి గారిది, వాడు వీడు గౌరవ మంత్రి గారు వెనక సన్నబియ్యం మంత్రి గారు చెప్పు తీసి కొడతాము, వాడలాగా వీడిలాగా సంస్కారహీనంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం కాముగా కూర్చున్నారు. ఎంత సంస్కారవంతంగా మాట్లాడండి మంత్రి గారు, ఇంకా ఇంకా కంటిన్యూ చేయండి మంత్రి గారు, బాగుంది మాట్లాడండి నాన్నగారు, మాట్లాడండి మిచ్చాగాడా మంత్రి గారు, బాగుంది మాట్లాడండి. వీడు చెప్పు తీసి కొడతాము, నాన్నగారు దవల, మంత్రి గారు దవల, మంత్రి గారి తర్వాత అమ్మగారిని తీసుకుందాం. అంబటగారు అక్కడ నువ్వు పెద్ద నృత్యగాడివి, సన్నాసివి, ఎదవే, వాడు వీడు చెప్పు తీసి కొడతాము, వాడు వీడు. ఆ సౌండ్ ఏంటంటే బూత్ మాట, ఆమె నోటి నుంచి బూత్ మాట, అది బూత్ మాట అప్పుడు బ్లాక్ చేస్తున్నారా? ఏ మళ్ళొకసారి ఆమెను చూపించు, జనం చూస్తారు. చాలా జబర్దస్త్గా మాట్లాడింది అమ్మ, మాట్లాడమ్మా. అన్నీ బూతులేనా అవన్నీ? రోజా గారి నోట బూతులు, ఓకే. ఈ తర్వాత ఆయన ఆయన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారిని చూపించు. మాట్లాడుతున్నారు వీడు చెప్పు తీసి కొడతాము, మంత్రి గారు ధర్మాన కృష్ణదాస్ గారు ఏం మాట్లాడారు? గౌరవ మంత్రి గారు ఏం సందేశం ఇస్తున్నారు సభ్య సమాజానికి? మాట్లాడండి సార్ మంత్రి గారు, కృష్ణదాస్ గారు కొడతాము సభ్య సమాజానికి సందేశం. ఏమన్నారు ఏమన్నాడు కుక్కకి?
ఒక బిస్కెట్ వేస్తే కుక్క విశ్వాసంగా ఉంటుంది. ఇది ఇది ఆపండి ఇంకతను. ఇది మన సంస్కృతి, మన సమాజం మాట. అందుకే దయ్యాలు వేదాలు వెళ్ళించడం, దయ్యాల భాష చూశారు కదా. వాడు వీడన్నందుకే ఉలిక్కబడ్డ ఓ అంబట రాంబాబు గారు, మన మంత్రివర్యులు, మన సోదరిమణి రోజా గారు. రోజా గారి అయితే కంప్లీట్ బ్లాక్ అయిపోయింది, సౌండ్ కూడా మాట కూడా రాని వాళ్ళ బ్లాక్ చేశారు. మన కృష్ణదాస్ గారు, మన మల్లాది విష్ణు గారు, మన శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఎంత చక్కగా మాట్లాడినారు సార్, ఎంత చక్కగా మాట్లాడినారు. వాడు వీడన్నందుకే ఉలిక్కిపడ్డ ఓ అంబటి రాంబాబు గారు, మన వాళ్ళ భాష ఒక్కసారి వినండి అని చెప్పడం కోసమే ఈ కొద్దిపాటి శాంపిల్ మీకు చూపించా. ఇక చాలుగా, ఇంకెప్పుడు నోరెత్తరగా వీటి మీద సభ్యతా సంస్కారాల మీద మీరు అంబటి రాంబాబు అని మీరు ఇక మాట్లాడరుగా. ఓకే కదా, థ్యాంక్ యూ. Thank you, everybody. Thank you. Nice of you.